టీన్స్లో ఉన్నప్పుడు జీవితం పట్ల చాలా కళ్ళు ఉండే, చాలా నేర్చుకోవాలి, చాలా సాధించాలి అని రకరకాల సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదువుతున్నప్పుడు ఏదో ఒక బుక్లో ఎక్కడో చదివాను, వాట్ ఈజ్ యువర్ మిషన్ స్టేట్మెంట్ అండ్ రైట్ యువర్ మిషన్ స్టేట్మెంట్. ఇక్కడి నుంచి ఒక 10 సంవత్సరాల తర్వాత, ఒక 20 సంవత్సరాల తర్వాత నువ్వు ఎలా ఉండాలి అని ఆ మిషన్ స్టేట్మెంట్ రాసుకున్నప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. నేను చాలా పెద్ద నటుడిని అవ్వాలనో, లేదంటే ఒక సైంటిస్ట్ని అవ్వాలనో, ఒక అత్యంత అద్భుతమైన ఒక పారిశ్రామికవేత్తగా అవ్వాలనో, గొప్ప డాక్టర్గా అవ్వాలనో, ఒక మానవతావాదిగా అవ్వాలనో మనం రాసుకున్నప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. కానీ ఇవి దిక్సూచి, అది మనం ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఏ వైపు వెళ్ళాలి అనేది మనం చాలా క్లియర్ కట్గా అవసరం. అది వ్యక్తిగా కావచ్చు, సమాజానికైనా కావచ్చు. నారా చంద్రబాబు నాయుడు గారు 90s నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయినప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా అయ్యి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత రోడ్ల మీద వెళ్తున్నప్పుడల్లా మాకు 2020 విజన్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు ఉండేది. ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత హైటెక్ సిటీ అని ఒక బిల్డింగ్ కట్టారు. నేను ఆ డాక్యుమెంట్ కొంత చదివాను, కొంత నాకు నా స్థాయికి అది అర్థం కాలేదు. నేను నా ప్రపంచంలో ఉన్నాను, బయట ప్రపంచం నాకు ఇంకా తెలియదు. కానీ ఆయన తన కోసం కలలు కనలేదు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం కలలు కన్న ఒక మహానాయకుడు. ఆ రోజు కలలు కన్నప్పుడు చాలామందికి అర్థం కాదు. ఇక్కడున్న వ్యక్తుల్లో, చిన్నపిల్లల్లో కానీ ఎవరో ఒకళ్ళు ఒక 2047 నేను ఇది అవుతానంటే ఈరోజు హాస్యాస్పదంగా ఉండొచ్చు. మనకి కాలానికి ముందుకెళ్ళి చూస్తే ఆ సాధించిన తర్వాత అప్పుడు ఈరోజు నీ మిషన్ స్టేట్మెంట్ విలువ అర్థమవుతుంది. అలాగా 2020 విజన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అదే మాదాపూర్లో అదే చోట్ల మేము ట్రైనింగ్ కనో, లేదంటే రకరకాల వెళ్ళేవాళ్ళం ఆ రాళ్ళు రప్పలు చూడడానికి. మేమందరూ రాళ్ళు రప్పల్ని చూస్తే ఆయన ఒక సైబర్ సిటీని చూశారు, ఇంకొక మహానగరాన్ని దర్శించారు. సరికొత్త నగరాన్ని చూడటం అంటే ఏంటంటే, ఒక నగరాన్ని నిర్మిస్తే నిర్మించిన వ్యక్తికి డబ్బులు రావు, గుర్తింపు రాదు. తాజ్మహల్ రూపకర్తకి పేరు తెలియదు మనకి, కానీ తాజ్మహల్ గుర్తుండిపోయింది. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరంటే కూలీలు గుర్తులేరు, కానీ నిర్మాణం గుర్తుండిపోయింది. ఈ రోజున అన్ని లక్షల మందికి ఉపాధి కల్పించే సైబరాబాద్ కానీ, ఆ వచ్చిన బిల్డింగ్స్ కానీ, ఉపాధి అవకాశాలు కానీ, దాని రూపకర్త, దాని శిల్పి, దాని చీఫ్ ఆర్కిటెక్ట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నేను 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి నేను ఆయన్ని ఎందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నానంటే, పాలిటిక్స్లో సహజంగా రాగానే ప్రతి ఒక్కరికి ఒక స్వార్థం ఉంటుంది, నేనేదో అయిపోవాలని. నేనెప్పుడు నేనేదో అయిపోవాలని నేను కలలుగన్నా, మీరేదో అయిపోవాలి, ప్రజలంతా ఏదో అయిపోవాలని కలలుగన్నా. ఆ కలలకి సరైన సారథ్యం వహించే వ్యక్తి ఎవరు, ఆ దిశగా తీసుకెళ్లే వ్యక్తి ఎవరు, నాకు ఆయన తప్ప ఇంకెవరు కనిపించలేదు. 2014 ఏ సీటు తీసుకోకుండా ఎందుకు సపోర్ట్ చేశానంటే, విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్ అన్యాయం కాకూడదు, ఆయన అనుభవం కావాలి, ఆయన నాయకత్వం మనకు చాలా అవసరం. అందుకే నేను చేసింది ఈరోజు 2024 కూడా మేమందరూ వెన్నంటే ఉండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో NDA కూటమిలో చేరి ఈ రోజున 151 ఎమ్మెల్యే సీట్లు కానీ,
164 అసెంబ్లీ సీట్లు కానీ 21 పార్లమెంట్లు కానీ సాధించామంటే కలిసి కట్టుగా ఉంటే ఎలాంటిది ప్రజలకు నిలబడగలవని చిన్నప్పుడు పాఠంలో చదువుకున్నాం. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాలో. కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంది, విడిపోతే ఎంత బలహీన పడతాం అనేది ఈ రోజున ఈ విజన్ డాక్యుమెంట్ చేస్తున్నప్పుడు నాకు నిజంగా చాలా మనసు తృప్తిగా ఉంది. ఇన్ని కోట్ల మంది ప్రజలకి బలోపేతం ఇవ్వడానికి, బలం ఇవ్వడానికి, ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి ఇది దోహదపడినందుకు మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందంగా ఉంది. వ్యక్తి వ్యవస్థను నిర్మిస్తాడు, తర్వాత వ్యవస్థ వ్యక్తులు నిర్మిస్తుంది. ఆయన ఇన్ని దశాబ్దాల ఆయన సుదీర్ఘమైన అనుభవం కానీ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ కానీ చంద్రబాబు నాయుడు గారిది చాలా అమోఘం. ఇందాక పయ్యావుల కేశవ గారు చెప్తా ఉంటే ఆయన నిద్రాహారాలు లేకుండా ఆయన పడే తపన చాలామందికి అనవసరం అనిపిస్తుంది. కానీ ఆయన పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు, ఎందుకంటే నేను ఆయన విలువ ఎప్పుడు తెలుసుకున్నానంటే మరింతగా నేను పార్టీ పెట్టి నేను నలిగిన తర్వాత నాకు ఆయన మీద అపారమైన గౌరవం పెరిగిపోయింది. ఎందుకంటే ఒక పార్టీ పెట్టడం ఆత్మహత్యా సదృశం. అనేక లక్షల మందిని ఒక ఏకతాటి పైన నడిపించడం, ఒక భావం పైన నడిపించడం, తద్వారా ప్రజలకి మేలు చేయడం, వాళ్ళ అభివృద్ధి పై వైపు తీసుకెళ్లడం చాలా కష్టసాధ్యమైన విషయం. పదే పదే ఆయన చెప్తా ఉంటాను, నా మంత్రివర్గ సభ్యులు కూడా నేను చెప్తాను, లేదా చాలాసార్లు చెప్పలేదు, ఇప్పుడు చెప్పాలనిపిస్తాను. ప్రత్యేకించి నేను ఆయన తెలియజేస్తూ ఉంటాను, మీరు ఒక 4 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న పార్టీని నడపాలి, మీ మీద మీ పార్టీ వ్యక్తులకి ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి, వాటిని నడుపుకుంటూ తీసుకెళ్ళాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, తన కుటుంబం కాకుండా 5 కోట్ల మంది కుటుంబాలను చూసుకోవాలి, ఆయన వారికి తగ్గ అవసరాలను తీర్చాలి. మళ్ళీ శత్రువులు ప్రత్యర్థులు ఆయన మీద దాడి చేస్తే అవి తట్టుకోవాలి, ఆయన అన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు, ఇవన్నీ తట్టుకుంటా ఉన్న 24 గంటల సమయాన్ని నిరంతరం 5 కోట్ల మంది ప్రజలకి ఎలాగ దాన్ని ఉపయోగించాలని ఆలోచించే విధానం చూస్తే నిజంగా మనస్ఫూర్తిగా నాకు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ పలకాలనిపిస్తుంది. ఈరోజు ఎంత కష్టం అంటే, నేను గత 2 రోజులుగా 12 గంటలు 14 గంటలు కూర్చుని రివ్యూ మీటింగ్స్లో కూర్చున్నప్పుడు ఎంత ఓపిక కావాలి అంటే, లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ డెసిషన్ మేకింగ్. ఎందుకు ఒకళ్ళు నాయకత్వం ఈ స్థాయి వ్యక్తి ఎందుకు ఉండాలి? లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ డెసిషన్ మేకింగ్. హౌ వెల్ యువర్ డెసిషన్ ఈజ్. ఒక నిర్ణయం తీసుకుంటే అది ఎంతమందికి మంచి చేస్తుంది, ఒక నిర్ణయం తీసుకుంటే ఎంతమందికి అది దోహదపడుతుంది అభివృద్ధికి. అలాంటి ఆయన తీసుకునే నిర్ణయాలు కాన్స్టెంట్ డెసిషన్ మేకింగ్. ఒక జనసేన పార్టీ ఒకసారి అలయన్స్లో ఉండే సమస్యల్ని ఆయన అర్థం చేసుకోవాలి, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ అర్థం చేసుకోవాలి, డే టు డే ఇష్యూస్ అర్థం చేసుకోవాలి. చాలామంది ధర్నాలు చేస్తుంటారు, ఉపాధి అవకాశాలు లేవు, ఒకవైపు ఉద్యోగాలు లేవు, ఒకవైపు గత ప్రభుత్వం తెచ్చిన వారసత్వ సమస్యలను ఇన్నింటిని మధ్యలో ఒక విజన్ డాక్యుమెంట్ని తీసుకురావటం, 2047లో ఎలా ఉండాలి, ఎందుకు మనం ఈ డివిజన్ డాక్యుమెంట్ నమ్మాలి అంటే దానికి నిలువెత్తు నిదర్శనమే 1990లో ఆయన కన్న కళ 2020 విజన్ అంటే ఆ రోజు అందరూ దాన్ని అర్థం చేసుకోలేక అపహాస్యం చేశారు. ఈ రోజున వాళ్ళకే అది భిక్ష పెడుతుంది. ఈ రోజున